ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ ఛానల్. దాదాపుగా ఈ ఛానల్లో అనేక మంది గొప్పవాళ్ళు పెద్దవాళ్ళ యొక్క అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నారు. తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రస్తుతం మనము మనకి రేపు రాబోయేటువంటి పుష్యమాసంలో అమావాస్య, అంటే విశేషమైన అమావాస్య ఇది. ఎందుకంటే ఉత్తరాయణంలో వస్తున్నటువంటి ఒక మొట్టమొదటి అమావాస్య ఇది. అంటే ప్రతి పుష్యమి అమావాస్య ఉత్తరాయణంలో వచ్చేటువంటిది. ఈ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి శనీశ్వరుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పుష్యమాసంలోనే శనీశ్వరుడి యొక్క జన్మదినము, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి అభిషేకాదులు చేసుకోవాలి. అటువంటి విశేషమైనటువంటి పుష్యమాసంలో అమావాస్యకి ఇంకా కొద్దిగా బలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి మనకి అమావాస్య రాబోతోంది. ఈ రోజున మనకి ముఖ్యంగా ఏలినాటి శని దోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరు ఈ అమావాస్య రోజున, ఇదే అమావాస్యని మౌని అమావాస్య కూడా అంటారు. ఈ మునులందరూ కూడా ఈశ్వరుని యొక్క అనుకూలతని, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమే మునులందరూ కూడా ఈరోజు విశేషంగా రుద్రాభిషేకాదులు, భస్మాభిషేకాదులు, ఒక రకంగా చెప్పాలంటే చితాభస్మాభిషేకం కూడా జరుగుతోంది. కానీ ఇటువంటి పుష్యమాసంలో ఉన్నటువంటి అమావాస్య విశేషమైనటువంటి బలాన్ని, శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమే మనం పూజాదులు చేసుకోవాలి. ప్రతిదీ పూజలు చేసుకోమంటారు స్వామి. ఏ మన ఇంట్లో ఉన్నటువంటి శివలింగం మీద కాస్త విభూతి నీళ్ళు కలిపి ఆ శివుడి మీద వేసి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ శివాయ నమః అనుకోలేమా? దీనికి డబ్బులు ఖర్చు అవుతాయా? ఆలోచించండి. ఇదే రోజున మనము శివుడికి అభిషేకం చేసుకొని శని అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల విశేషం ఫలితం ఉంటుంది. వీలైతే మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఈ 9వ తేదీ ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ యొక్క విశేషమైన రోజున మీరు నవగ్రహ దేవాలయంలో శనీశ్వరుడి ప్రీతి కొరకు నల్ల నువ్వులతో మీరు అష్టోత్తర నామం చెప్తూ స్వామివారి పాదాల దగ్గర ఈ తిలలు వెయ్యండి, నువ్వులు వెయ్యండి, నల్ల నువ్వులు. అప్పుడు మనకున్నటువంటి ఏలినాటి శని దోషం ఎవరెవరికి, మకర కుంభ మీన రాశుల వారికి, అష్టమ స్థానటువంటి కర్కాటక రాశి వారికి శని ప్రభావం, అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఈ శని ప్రభావం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం 9వ తేదీ రోజున మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం. మౌనము సమస్తమైనటువంటి కార్యాన్ని, అభీష్టాన్ని పొందుకునే ప్రయత్నంలో విజయం సాధించవచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఉపవాసము, అనగా స్వామికి దగ్గరగా ఉండడం, అలాగే నక్తము అంటే ఏమీ తినకుండా నిరాహారంగా కాసిన కొబ్బరి నీళ్ళు, కాసిన పాలు, ఒకటి రెండు పళ్ళు మాత్రమే తింటూ ఈరోజు మొత్తం కూడా ఈశ్వరుడి ధ్యానం, అలాగే శనీశ్వరుడి యొక్క ధ్యానం చేసుకోవడం వల్ల ఏలినాడిశనేంటి అన్ని దోషాలు, శనీశ్వర దోషాలన్నీ తొలగిపోతాయి. మనకు మనమే చేసుకోవచ్చు. వీలైంది శివాలయంలో ఘటాభిషేకం చేయించండి, శతరుద్రాభిషేకం చేయించండి, ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి, పంచామృతములతో ఏకరుద్ర అభిషేకం కూడా చేయించండి, ఏకవారాభిషేకం చేయించండి. దానివల్ల మనకి మంచి ప్రయోజనం ఉంటుంది. ధనము లేదు పర్వాలేదు, ఈశ్వరుడు ఏమి కొట్టడు, శనీశ్వరుడు ఏమి మనకు పట్టుకోడు. ఆయన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అతన్ని ధ్యానిస్తామో, మనకున్నటువంటి పీడను తొలగించి అనుకూలవంతమైనటువంటి శుభాన్ని కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి మీరందరూ కూడా 9వ తేదీ అమావాస్య రోజున, శుక్రవారం రోజున, ఇది సూర్యోదయ సమయంలో చేస్తే మంచిది. అంటే సూర్యోదయ పూర్వానికి లేచి శుభ్రంగా తలంటు పోసుకొని హాయిగా శనీశ్వరుడు దేవాలయానికి వెళ్ళి తప్పకుండా ఈరోజున మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, ఈ నలనువులతో అష్టోత్తరం చదివిన చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శనిదోష పీడా పరిహారం కలుగుతుంది. ఇది సత్యము, ఇది నమ్మండి. ఇటువంటి విశేషమైనటువంటి రోజులలో మనము శ్రద్ధ, ఈ పుష్యమాసమైనటువంటి అమావాస్యను మనం సద్వినియోగం చేసుకుంటే అనుకూలవంతమైన శుభపరిణామాలు. అలాగే ఈ గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నవారు కూడా ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్య రోజున తెల్ల జిల్లేడు ఆకులతో, అంటే తెల్ల జిల్లేడు ఆకులని మనం మాలగా కట్టి శనీశ్వరుడికి కనుక వేసినట్టయితే, మాల సమర్పణ చేసినట్టయితే, అలాగే ఇక్కడ
ఈశ్వర దేవాలయంలో ఇదే అమావాస్య రోజున తెల్ల చిల్లెడు పువ్వులని మనము ఒక దారంతో మాలగా అల్లి అభిషేకం తర్వాత, ఎవరికి? ఈశ్వరుడికి అభిషేకం తర్వాత ఆ శివయ్యకి తెల్ల జిల్లేడు పువ్వుల మాలని ధరింపజేయండి. శనీశ్వరుడికి తెల్ల జిల్లేడు ఆకులతో మనం ఈ శనీశ్వరుడికి తప్పకుండా మనం ఈ మాలధారణ చేస్తే, అంటే ఈ యొక్క ఆకులతో మాలధారణ స్వామివారికి చేసినట్టయితే తప్పకుండా మనకి సమస్తమైనటువంటి సంతాన దోష నివృత్తి కలుగుతుంది, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మనం ఇవి చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు తప్ప నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. దీనికి మా అంటే మీకు ఒక గంట సమయం మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక 25 రూపాయల నలనువ్వులు, శ్రమ పడితే 4 జిల్లెడాకులు దొరుకుతాయి, అవి జిల్లెడు పూలు దొరుకుతాయి, అవి అంతే తప్ప ఇంకా వేరేం ఉండదు. విశేషమైనటువంటి షోడశోపచార పూజ కోసం అయితే మరొక 300-400 ఖర్చు అవుతుంది. అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు ఒక 500 ఖర్చు అవుతుంది. అది మీరు స్వయంగా చేసుకుంటే సరే. బ్రాహ్మణుడు పెట్టుకునే పూజలు చేసుకోవాలంటే మీ దగ్గర ధనం ఉంటే తప్పకుండా చేయండి, తప్ప బ్రాహ్మణుడి మీద నిందారోపణ చేస్తూ బాపునోడు బతకడానికి ఇవి చేస్తున్నని చెప్పేసి మళ్ళీ అనవసర శునకపు మాటలు మాట్లాడకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను సూటిగానే చెప్తాను, దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేహి అని మిమ్మల్ని అడుక్కునే స్థాయికి బ్రాహ్మణుడు ఇంకా రాలేదు. భగవంతుడు సేవ చేస్తాడు, మీ కొరకు పూజ చేస్తాడు, మీకు ఇష్టమైతే దక్షిణ ఇవ్వండి లేదా నమస్కారం చేసుకోండి, దానికి ఎటువంటి దోషం లేదు. భగవంతుడే మాకు సమర్పణ చేస్తాడు, ఏదో ఒకటి మాకు ఇస్తాడు. ఆయన సేవ చేసిన వాడికి ఎప్పుడు కూడా నష్టం కలిగించడు. సరే, ప్రస్తాంశంలో ఈ అమావాస్య రోజున ఇటువంటి పూజాదికాలు చేసినప్పుడు మీకు తప్పకుండా అనుకుంటుంది. అలాగే ఈరోజు ఇంకొక విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒక పని చేస్తే ఈరోజు తప్పకుండా మీరు కాకి అన్నం పెట్టండి, కాకి అన్నము పెట్టండి. ఏదన్నా ఒక ఇంట్లో పిడిచ చేసి దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే వీధిలో ఉన్నప్పుడు ఒక అన్నం ముద్దని ఒక పిడిచగా చేసి దానికి దొన్నలో పెట్టి 2 నువ్వుల గింజలు 4 నువ్వుల గింజలు వేసి ఎక్కడైనా ఈ ఖాళీ ప్రదేశంలో పెట్టండి, పక్షులకి ముఖ్యంగా కాకి పెట్టండి. దానివల్ల మీకు ఈ శత్రు నివారణ జరిగే అవకాశం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 9వ తేదీ ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి మౌని అమావాస్య రోజున మనము ఒక పిడచ నల్లనువ్వులతో కూడినటువంటి అన్నం ముద్దని కాకి పెట్టడం వల్ల సమస్తమైనటువంటి ఈ దోషాలన్నీ తొలగిపోయి శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయము. ఇది చెయ్యండి, తప్పకుండా అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఈశ్వర అనుగ్రహంతో ధనప్రాప్తి, శనీశ్వరుడి అనుగ్రహంతో సమస్త జన వశీకరణ, రోగనాశనం, సంతానయోగం పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది మీరు చేసి 10 మందికి ఇది పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ 10 మందికి ఇలా చేయించడం వల్ల కూడా మనకి శుభం జరుగుతుంది, అనుకూలవంతమైన ఫలితాలు, ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.